అసెంబ్లీకి వెళ్ళారు. నేను ఒక సీనియర్ నాయకుడిని, నన్ను అవమానించే సాహసం ఎవరు చేయలేదు నా 40 ఏళ్లలో. అసెంబ్లీకి పోతే అవమానించారు, కడాన మా సతీమణిని కూడా అవమానించే పరిస్థితి వచ్చారు, నా భార్యను కూడా అవమానించే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఒక నిర్ణయం చేసుకున్నా, ఇది గౌరవ సభ కాదు, ఇది కౌరవ సభ. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి అసెంబ్లీని గౌరవ సభ పెట్టి చేసి అప్పుడు ఎంటర్ అవుతాను, లేకపోతే ఈ అసెంబ్లీకి రానని ఆ రోజు చెప్పారు. నేను ఇప్పుడు అడుగుతున్నా మిమ్మల్ని, నేను అసెంబ్లీకి పోవాలంటే, రాజకీయాల్లో ఉండాలంటే, ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే, రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప నేను, ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను. నా ఆలోచన ఒకటి, ఈ హైదరాబాద్ ని బాగు చేశారు, ఈరోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి. కొంతమంది అంటారు అది కూడా ఎగతాళి చేశారు వయసు అయింది అని. నేను చెప్పా నాకంటే వయసు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను నరేంద్ర మోడీ గారు ఒకటే వయస్సు. అమెరికా ప్రెసిడెంట్ 79 సంవత్సరాలు అయ్యాడు, నేను ఫిజికల్ గా చాలా ఫిట్ గా ఉన్నా, మీ మారిగా చెడు అలవాట్లు నాకు లేవు. మళ్లీ రాష్ట్రాన్ని బాగు చేసి భవిష్యత్తును వేరే వాళ్ళకి అప్పచెప్తారు తప్ప నేను మీ దగ్గర నుంచి మాత్రం వదిలిపెట్టానని చెప్పి చాలా స్పష్టంగా చెప్పా. అందుకే అడుగుతున్నా, నన్ను ఆశీర్వదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇది చర్చ చేస్తారా అని మిమ్మల్ని అడుగు. ప్రతి ఒక్క ఇంట్లో చర్చ కావాలి. నా పోరాటం గాని నేను చేసే పని గాని ఈ పిల్లల భవిష్యత్తు కోసరం, రాష్ట్ర భవిష్యత్తు కోసరం, మీకోసరం. నేనేదో మాటలు చెప్పడంలా చేసి చూపించాను, నమూనా ఉంది. మామూలు రైతు బిడ్డలు తమ్ముళ్ళు, వ్యవస్థ నాగలే పట్టిన చెయ్యి, కొడవలి పట్టుకొని కంకెలు కోసిన కొడవలి, అలాంటి బిడ్డలు ఐటీ ప్రొఫెషనల్స్ గా తయారు చేసి ప్రపంచం అంతా పంపించానంటే జ్ఞాపకం ఉందా మీకు? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, దానికి కారణం ఎవరు? ఎవరు ప్రమోట్ చేశారు టెక్నాలజీ? ఎగతాళి చేశారనున్న రోజు ఏమన్నారు తెలుసా? సెల్ ఫోన్ భోజనం పెడుతుందా అని. ఇప్పుడు సెల్ ఫోన్ ఉంటే అన్ని పనులు అయిపోతాయి, ఎక్కడైనా ఉంటే బ్రతికిపోవచ్చు. భార్య లేకపోయినా భర్త ఉంటాడు, భర్త లేకపోయినా భార్య ఉంటుంది, సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరు ఉండలేరు, అవునా కాదా? సెల్ ఫోన్ అనేది ఆల్ ఇన్ వన్, అన్ని పనులు అవుతా ఉంటాయి. బ్యాంకులో డబ్బులు పే చేయొచ్చు, రిజర్వేషన్లు పే చేయొచ్చు, ఇంటికి కమ్యూనికేషన్ ఇవ్వచ్చు. ఎక్కడన్నా బయట పోయి ఏసీ వేయాలంటే, గీజర్ వేయాలంటే దారిలో ఏసీ ఇంటికి వచ్చి స్నానం చేయొచ్చు. ఇంటికాడ కూర్చొని మోటార్ ఆన్ చేయాలంటే ఆన్ చేయొచ్చు. అది ఊహించా ఆ రోజే, దానికే నాంది బలిక. అందుకే అందరూ నన్ను అంటారు ఈయంతో. నిన్న కూడా బాలయ్య బాబు ఒక ఇది చేసి అన్స్టాపబుల్ 2లో చెప్పా, నా మనసులో ఉండే విషయాలని దాపరికం లేకుండా మాట్లాడతా. ఇంకా నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి తమ్ముళ్ళు? నేను మీకోసం ఉన్నప్పుడు, నేను చెప్పి మిమ్మల్ని మెప్పించగలిగినప్పుడు నేనెందుకు దాపరికం పెట్టుకోవాలి? పెట్టుకోను, ఫ్రీగా మాట్లాడతా, మీకు అన్ని విషయాలు చెప్తా, అన్ని విషయాలు చెప్పి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు నేను సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తానంట, నేనేమి కట్ చేయను, అభివృద్ధి చేస్తా, సంపద సృష్టిస్తా, ఆదాయం పెంచుతా, పెంచిన ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేస్తా, ఇంకా మెరుగ్గా చేస్తా. కానీ జగన్మోహన్ రెడ్డి మారిగా అప్పులు చేస్తే కాదు తమ్ముళ్ళు, అదే మారిగా మీ అందరికీ ఐడియా ఉంటుంది, అప్పులు చేశాడు, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేదా 108 కానీ ఇవన్నీ చేసింది రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు ఎవరో చేయలేదో ఆలోచించలేదని చెప్పగలుగుతాం.
కేంద్ర ప్రభుత్వం కానీ వివిధ రాష్ట్రాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలను మార్చుకొని రామారావు గారు చేసినటువంటి లేదా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పైనిర్కం తీసుకొని చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు చేశారు. ఈయన చేసిన దాంట్లో ఒక్కటైనా వేరే రాష్ట్రంలో అమలు చేయటం కానీ దేశం మొత్తంలో అమలు చేయటం కానీ ఎవరన్నా శాపశబ్దంగానే ఉందా? ఎవడకాడు సొగ్గుచి మంత్రం అంటారు, అట్లాగే ఎవడకాడు తొడలు కొట్టుకోవటం, ఏంటి ఏగల మీద యుద్ధం, దోమల మీద దండయాత్ర, ఆనందపు ఆదివారం, శుభ శనివారం, ఇది ప్రోగ్రామ్. ఏం చేసాము? అమరావతి కట్టావా? కట్టావా? పేపర్లో కట్టాము, గ్రాఫిక్స్ చూపెట్టాము, పోలవరం కట్టామా, పాటలు పాడించాం, పులిహోర పెట్టాం, భోజనాలు పెట్టాం, బస్సులు వేసాం, అనేక మందితో జాపకం పెట్టాం. గవర్నమెంట్ అయిపోయేపాటికి 70% 80% పోలవరం కట్టేసామని చెప్పాం, అన్నీ రిలీజ్ చేసాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఏదో కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయిందంటే టెక్నికల్ ఫాల్ట్తో అది ఇంకా బేస్ లెవెల్లోనే ఉంది. ఇప్పుడు అంటారు మీరు కట్టలేదంటారు. ముందు పరిపాలించినాడు 80% కట్టుంటే అయిపోయి ఉంటే వెనకొచ్చినాడు తగ్గిస్తాడు అదని, ఇంకా పెరుగుతుంది కానీ ఇది ఎట్లా ఉంటుందంటే ఓ తోడేలు నక్క ఒక కాలంలో నీళ్లు తాగుతూ ఉంటాయి, కింద ఒక మేక తాగుతూ ఉంటుంది, లేకపోతే ఒక ఆవు పిల్ల, ఈ రెండు పైన నీళ్లు తాగితే కింద ఉన్న ఆవు పిల్లని నీళ్ళని మూలాలు కలుషితం అయిపోతున్నాయండి. ఆవు అంటుంది మీ వైపు నుంచి కదా నీళ్లు వచ్చేది, ఇది డౌన్ స్ట్రీమ్ కదా, నన్ను అంటారేట, అయితే మేము చేసి ఉంటుంది మురికంటే. అట్లా పోలవరం నిజంగా 80% చంద్రబాబు నాయుడు గారు కట్టుండి జయము జయం చంద్రన్న అనే పాట నిజమై ఉంటే ఈరోజు మళ్ళీ వెనకెట్లా వస్తుంది? కట్టేసింది వెనకెట్లా వస్తుంది? ఎట్లా తగ్గిపోతుంది హైట్? అవునా కదా? ఇది ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నాడు, ఇంగిత జ్ఞానం ఉన్నాడు ఎవరికైనా అర్థం. దీనికి చదువు కూడా అవసరం, ఇంగిత జ్ఞానం ఉంటే సార్. కాకపోతే ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది యాంటీ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద ఫామ్ అవటం రామారావు గారి అభిమానులు, జనతా పార్టీ వాళ్ళు, లోక్దళ్ వాళ్ళు, కృషి గారు లోక్దళ్ వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఒక దీంట్లోకి వచ్చి 40 ఏళ్ళ నుంచి ఆ పార్టీకి అలవాటు పడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో నాయకులు, తెలుగుదేశం నాయకులు అందరూ ఏమయ్యారు? కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు, ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయ్యారు. కొంతమంది బీజేపీ పార్టీలో చేరిపోయారు, ఏకంగా బీజేపీ పార్టీకి పార్టీలో ఈ పార్టీని కలిపేశారు పార్లమెంటరీ శాసనసభాపక్షాన్ని. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. వీళ్ళందరినీ ఎవరు చేర్చారు? పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, హలో హాయ్ అని మాట్లాడుకుంటున్నారు. కార్యకర్తలు ఏమయ్యారు? తెలుగుదేశం కార్యకర్తలు చల్లా చెదరైపోయి దిక్కు దివాణం లేక హలో లక్ష్మణ, హలో రామచంద్ర అని తిరుగుతున్నారు. నేను వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీరు ఇంకా మాటమాటికి ఏ మాటలు ఇవ్వకుండా మోసపోతారు. ఆయన ఆయన నోటితో ఆయన చివరైతే ఇంకా అంటున్నాడు. సరే నేను అన్నాను అనుకో, మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి బోర్ నేడుస్తాడు, నన్ను చివరెన్నికలు అన్నాడు వంశీ అది. ఆయన చెబితేనేమో సంసారం, మేము చెబితే విచారం. సరే ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావాలని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటుంది. అధికారంలో రాకపోతే నేను కాడిపారేస్తానంట, కరెక్టా? అట్లయితే కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడు అధికారంలోకి వచ్చినాయి, ఎక్కడ అధికారంలోకి వచ్చినాయి, ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినాయి, వాళ్ళ సమస్యల మీద ఆపేశారా పోరాటం చేయడం? బీజేపీ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది, వాళ్ళ సమస్యల మీద ఫైట్ చేయకుండా వాళ్ళ స్థాయికి వచ్చారా, ఎన్నికల్లో ఓడిపోయారని షెడ్యూల్ మూసేశారా? లేకపోతే ఒకప్పుడు ఉత్కృష్టంగా బతికిన కాంగ్రెస్ పార్టీ వాడు ఏమైంది, వాళ్ళ సమస్యల మీద పోరాటం చేయట్లేదా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి? చంద్రబాబు నాయుడు గారు నేను గెలిస్తే గొప్ప, లేకపోతే మంచి, లేకపోతే కాడి పారేసిపోతా అంటాం అనేది, ఇది అంటే ఒక పొలిటికల్ లీడరు, ఆయన స్థాయి వాడు, ఆయన వయసు ఉన్నవాడు ఇంగిత జ్ఞానంతో మాట్లాడే మాటలు కాదు. ఆయనకి ఏంటంటే ఉన్నటువంటి బీపీ వస్తుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, ఆక్రోశం వస్తుంది. నాకు 75 ఏళ్ళు, నా మిత్రుడు కొడుకు చేతిలో నేను ఓడిపోయాను, నా కొడుకు ఏమో ఇట్లా ఎందుకు పనికిమాలని ఉత్తత పుత్రుడు అయ్యాడు అని ఆయన రాజకీయ వారసత్వాన్ని అందించలేకపోతున్నాననే కడుపు మంట, దొంగత, ఆవేశం, ఆక్రోశం, దీంట్లో నుంచి పుట్టిన మాటలు ఇవ్వాలి. మన విజయవాడ గుంటూరు కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఆయన ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు? కరెక్ట్గా ప్రచారానికి వచ్చి మీ బెజవాడ గుంటూరు వాళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు, అన్నదంటే లేదు, మీకు సిగ్గుచారం అంటే మీరు ఎవరు వైసీపీకి వేరు, మీరు కానీ వేశారంటే నేను అమరావతి గురించి మాట్లాడను మళ్ళీ అని నానా తిట్లు తిట్టేశాడు. ఈ వీడియోలన్నీ చూసాం. సరే
అయినా కూడా ప్రజలు గుంటూరులో విజయవాడలో వైసీపీకి ఓటేశారు. ఓటు వేసిన తర్వాత ఇక నేను మాట్లాడను అన్నాడు. ఆంధ్రజ్యోతిలో కూడా వార్తలు రాశారు రాధాకృష్ణ గారు లాంటి మేధావులు ఏమని ఇక పట్టించుకోవటం నెక్స్ట్ ఇలా బుద్ధి లేదు వీళ్ళ కోసం చంద్రబాబు స్వాతంత్ర పోరాటం చేస్తాంటే వాళ్ళు అసలు ఓట్లు వేయట్లేదు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక వార్డుకి గెలవట్లేదు కదా. ఇప్పుడు వార్డుకి గెలిచే క్యాండిడేట్ లేడు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లేడు తెలంగాణలో. సేమ్ అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఏ రకంగా పతన అవస్థ జరిగిందో ఆంధ్రాలో కూడా అతి దగ్గరలో ఉంటుంది. అది 24 29 అనేది తప్పితే